హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ వీడియో అండి ఈ ఎఫ్సన్ సాల్ట్ని మన ప్లాంట్స్లో ప్లాంట్స్కి మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం అయితే ఇంకా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లెక్కని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి అదేవిధంగా వీడియో చూసేవారు మాత్రం ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీకు వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యొక్క ఎక్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ అండి ఇది ఇది మొక్కలకి ఎందుకు ఉపయోగిస్తారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇవి ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి ఫస్ట్ నేను చెప్తాను ఇది మన రెగ్యులర్గా మెటల్ షాప్లో కూడా దొరుకుతుందండి అయితే ఈ సర్వసాధారణంగా మనము ఎక్కువగా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మానవులు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నవారు అదేవిధంగా స్టమక్ పెయిన్స్ ఉన్నవారు ఎక్కువగా నైట్ అంతా డల్గా ఉన్నవారు మనము స్నానం చేస్తాం కదండీ దాంట్లో కొంచెం వాటర్ వాటర్ తీసేసుకొని దాంట్లో యొక్క టూ స్పూన్స్ వరకు వాటర్లో వేసుకొని కానీ మనం సాన్ చేస్తే బాడీ పెయిన్స్ అనేవి కూడా రిలీఫ్ అవుద్ది చెప్పేసి కూడా డాక్టర్ మనకి ఎప్పటి నుంచి కూడా చెప్తూ ఉంటారు ఎక్కువగా దాన్ని ఉపయోగించడం జరుగుతుందండి బట్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం విషయం ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మన ప్లాంట్స్కి వేసుకోవచ్చు దీనివల్ల ఉపయోగాలు ఏంటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్సోమ్ సాల్ట్లో వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పేసి ఉంటుందండి సో ఈ యొక్క మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్కలకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు మెగ్నీషియం అనేది మనకు ఎక్కువగా వేటికి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మనము క్యారెట్ కానీ అదేవిధంగా బీన్స్ కానీ చిక్కుడు కానీ పొట్లకాయ కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఫ్లవర్స్లోకి వస్తే రోసెస్ గులాబీ పూలకు కానీ మల్లెపూలు కానీ ఆ వెజిటేబుల్స్లోకి బీరకాయ కానీ సొరకాయ కానీ అలాంటివి ఏమవుద్ది అంటే చాలామంది చెట్టుని హైట్ పెరిగినా సరే ఆరిస్ట్ రాదు ఫర్ సపోజ్ ఈ విధంగా ఫ్రూట్స్ అనేవి అంటే ఈ విధంగా వెజిటేబుల్స్ వచ్చినా సరే ఏమైపోద్ది అంటే కొన్ని సందర్భాల్లో ఫ్రూట్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి అంటే ఎండకి వడవడిపోయి రాలిపోతూ ఉంటుంది ఎందుకు రాలిపోతుంది అంటే మెగ్నీషియం పవర్ లేక అంటే ఈ చెట్టు అంతా కూడా మంచిగా ఉన్నా సరే ఈ యొక్క కాండంలో మెగ్నీషియం పవర్ లేకుండా లేకపోతే వద్దంటే చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎఫ్సమ్ సాల్ట్ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే మెగ్నీషియం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ప్లాంట్స్కు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మెగ్నీషియం అనేది మనము కొంచెం ద్రోహం చేయాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన సాయిల్ ఉంది కదండి ఈ విధంగా సాయిల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సాయిల్ని ఇది ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా సాయిల్ని తీసేసి దాంట్లో కొంచెం ఈ విధంగా ఎఫ్సమ్ సాల్ట్ని మనం యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనము క్లోజ్ చేసుకుని ఒక ఒక హాఫ్ అన్ అవర్ గంట హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటర్ పోసుకున్నట్లయితే ఈ సాల్ట్ అనేది కరిగిపోతుంది ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా క్రిస్టల్గా ఉంటుంది ఒకసారి దగ్గర చూడండి ఈ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి క్రిస్టల్గా ఉంటుంది సో ఇది ఊకునే మనకి కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది సో అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ ఎక్కువగా చాలా మెయిన్ మెయిన్ ఎక్కువగా దేనికి ఉపయోగ ఉపయోగించుకుంటే మనకి మంచిది అనుకున్నట్లయితే మనము నర్సరీలోకి వెళ్ళినప్పుడు అంటే మనం ఎగ్జాంపుల్ నర్సరీకి బయటికి వెళ్తాం కదా అప్పుడు మనకి ఆ ప్లాంట్స్ అనేవి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము సో అప్పుడు ఏమవుద్దంటే మనకి జర్నీ చేస్తూ ఉంటుంది మొక్క అనేది అప్పుడు అప్పుడేమొద్దు ఆ జర్నీలో మొక్క ఏమవుతుందంటే అలిసిపోతూ ఉంటుంది మొక్క అనేది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కింద పాటు ఉంటుంది కదండి అది తీసేసిన తర్వాత మనం ఏరేపాటులోకి మారుస్తున్నప్పుడు ఈ యొక్క ఎప్సమ్ సాల్ట్ని కూడా యాడ్ చేసి దాంట్లో సాయిల్ వేసి ఒక ప్లాంట్ వేస్తే ఏమవుతుందంటే ఏర్లు దృఢప్తత్వం అనేది ఏర్లకి ఎక్కువగా శక్తిని పెంచే ఆస్కారం అనేది ఎప్సమ్ సాల్ట్లో ఉంటుంది మనం సర్వసాధారణంగా మనకు కూడా వేసవిలో ఎప్పుడైనా సరే కళ్ళు తిరిగినప్పుడు కానీ స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు కానీ మనము సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటాము సో అలాగే మనకి నార్మల్ సాల్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ మొక్కలకు కూడా ఎఫ్సన్ సాల్ట్ అనేది అలా విధంగా ఉపయోగపడుతుంది అంటే చెట్టు చనిపోయే అవకాశం ఉంటున్నప్పుడు ఫర్ సపోజ్ చెట్టు కొన్ని కొన్ని సందర్భాల్లో చెట్టుని చనిపోతూ ఉంటుంది అది కింద పురుగులు కొట్టేయడం కానీ లేకుంటే ఏదైనా చేసి చేసినప్పుడు మొక్క చనిపోయే అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే యొక్క ఎఫ్సన్ సాల్ట్ని కనుక మనము మట్టిలో వేసిన పర్లేదు లేకుంటే ఒక లీటర్ వాటర్ తీసేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు ఈ యొక్క ఎఫ్సన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వాటిని కనుక మొక్కలు పోసుకు పోసుకున్నట్లయితే అంటే చెట్టు అనేది చాలా గ్రోగా హెల్తీగా ఉంటుంది అదేవిధంగా కొంచెం దగ్గరికి వస్తే మీకు చెట్టు కనిపిస్తుంది ఇదంతా బీర బీర చెట్టు కదండి చాలామంది కూడా నాకు రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ మా బీర చెట్టు అనేది ఇలా ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత రాలిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు బట్ వారందరికీ నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే మీరు ఎవరో చెప్పిన మాటలు వినేసి రసాయన ఎరువులన్నీ యూజ్ చేయొద్దండి ఇప్పుడు చెట్టు అనేది ఎందుకు ఇక్కడ వాడిపోతుంది అంటే ఈ కాండం అనేది దృఢత్వం లేకపోవటం వల్ల అంటే దీంట్లో శక్తి లేకపోవటం వల్ల ఈ యొక్క స్టెమ్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏమైంది అవుతుందంటే చెట్టు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అంటే దాంతో మెగ్నీషియం పవర్ అనేది లేదు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు వాటర్లో యొక్క ఎక్స్పెన్ సాల్ట్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసి డైలీ కనుక వాటర్లో మీరు కనుక పోసి ఉన్నట్లయితే ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తాయి వెజిటేబుల్స్లో కూడా మనకు హార్వెస్ట్ అనేది బాగా గ్రోగా గ్లోగా వద్ది నేను ఆల్మోస్ట్ కూడా ఇప్పుడు ఈ ప్లాంట్స్ చూసారు కదండి ఇవి ప్లాంట్స్ కూడా నేను డైలీ వీక్లీ కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా మెయిన్ మనకి ఎప్సమ్ సాల్ట్ ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే మిర్చి అండి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ని మిర్చి చూసారు కదండి ఈ మిర్చిలో చాలామంది ఇష్టంగా ఇంట్లో పెంచుకుంటారు అవి కొన్ని కొన్ని మిర్చిస్ ఏమవుతాయంటే చెట్టు అనేది ఈ విధంగా మొత్తము కూడా మృడతబడిపోతూ ఉంటుంది ఆ ఇలా ఎందుకు మృతపడుతుంది అనుకున్నట్లయితే ఈ యొక్క మెగ్నీషియన్ పవర్ అనేది లేకపోవటం వల్ల చెట్టులో సామర్థ్యం లేకపోవటం వల్ల ఈ కాండానికి బలం లేకపోవటం వల్ల చెట్టు అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే చెట్టుకి దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే దీంట్లో ఉండే మెగ్నీషియం సల్ఫైట్ పవర్ అనేది చెట్టుకి ఎమర్జెన్సీని ఎమర్జెన్సీ శక్తిని పంపించి చెట్టు మంచిగా హెల్తీగా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా చాలామంది మనీ ప్లాంట్ కానీ అదేవిధంగా తమలపాకులు కానీ పెంచుకుంటూ ఉంటారు వీటిలో ఏమంటే చాలామందిని నాకు రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ మేము ఈ యొక్క తమలపాకు పెంచుకుంటున్నాం కానీ ఇదేమవుతుందంటే ఇది ఆకు అనేది ఎక్కువగా అంటే మంచిగా గ్రోగా రావట్లేదు అని చెప్పేసి అని అని చెప్పేసి మాతో అంటూ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే తమలపాకు మంచిగా మీకు ఎప్పుడు ఫ్రెష్గా తాజాగా మీకు ఉండాలి ఈ విధంగా పచ్చగా తమలపాకు ఉండాలి అని చెప్పేసి ఉన్నప్పుడు కూడా మీరు ఏళ్ళకి దగ్గరలో కనుక మీరు కనుక ఈ యొక్క మెగ్నీషియం సాల్ట్ కనుక మీరు కనుక ఈ చుట్టుపక్కల వేసుకున్నట్లయితే మీకు ఒక టెన్ డేస్లోనే మంచి రిజల్ట్ వస్తుందండి మంచి రిజల్ట్ తమలపాకు ఎప్పుడు కూడా ఫ్రెష్గా తాజాగా మంచిగా వస్తుంది అదేవిధంగా మీకు దగ్గరలో ఎక్కువగా హార్వెస్ట్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏమైనా ఉన్న ఉన్నాయనుకోండి వాటిల్లో మీకు మట్టిలో వేసుకోవచ్చు అదేవిధంగా వాటర్ తీసేసుకొని వాటర్లో కూడా ఎప్సమ్ సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని అవి మీరు రోజువారీగా వాటర్ పోసుకోవచ్చు వీక్లీ ఒక టూ టైమ్స్ కనుక ఎప్సన్ సాల్ట్ కానీ మీరు యూజ్ చేస్తే మొక్క అనేది చాలా హెల్దీగా గ్రోగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి రండి ఇప్పుడు ప్రజెంట్ నేను రీసెంట్గా లిచి ప్లాంట్ కూడా యూజ్ చేశాను సో లిచి ప్లాంట్ కూడా నేను యూజ్ చేశాను అయితే ఫస్ట్లో నేను ప్లాంట్ బత్రదేమని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే తర్వాత కొంచెం ఎరువులు వేసాను రికవర్ అయింది బట్ ఏంటంటే నాకు అప్పుడు తెలియలేదు అంటే ఎప్సన్ సాల్ట్ యూజ్ చేయాలని చెప్పేసి నాకు తెలియదు తెలియలేదు ఆ తర్వాత ఏం చేశానంటే ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత ఎఫ్సన్ సాల్ట్ అనేది ఈ విధంగా చుట్టూరు వేశానండి ఇలా ఆ చుట్టూరు వేసేదాని దానిపైన మట్టి వేసాను తర్వాత తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు అనేది ఎనర్జెటిక్గా అంటే శక్తిని పెంచుకొని ఈ విధంగా ఎయిర్ చూసారు ఎట్లాగొచ్చాయో ఈ విధంగా శక్తిని పెంచుకొని ఈ అనేవి బాగా వచ్చాయి సో మనం నేను చెప్పేది మీ అందరికీ రికమెండేషన్ చేసింది ఏం అంటే ప్లాంట్స్ పెంచుకునేవారు ప్లాంట్స్ని ఇక్కడ నుంచి వేరే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీరు కంపల్సరీగా మట్టిలో ఎప్సన్ సాల్ట్ అనేది యూజ్ చేయాలండి ఎందుకు యూజ్ చేయాలి అని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి గులాబీ చూడండి ఆల్మోస్ట్ ఎవరింట్లో అయినా సరే గులాబీ నాడు గులాబీ అనేది ఈ విధంగా పూలు పోయరు చూడండి చెట్టు పూలు ఎక్కడ చూసినా సరే పూలు అనేవి ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను దగ్గరికి చూపిస్తున్నట్లయితే చూడండి ఒకసారి ఇది ఇవి వచ్చేసి గులాబీ నాటు గులాబీకి ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై 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 పూల వరకు పూసాయి ఈ విధంగా ఇంకా ఫ్లవర్స్ అనేవి ఫ్రూట్స్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి సో ఇవి రావడానికి కారణం ఏంటంటే నేను ఎక్కువగా వీక్లీ సై ఒకసారి ఎఫ్సన్ సాల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఎఫ్సన్ సాల్టింగ్ కనుక మనము ఏర్ల దగ్గరలో కనుక మనం వేసుకున్నట్లయితే ఏమవుద్దంటే ఏర్లు పోషకాలకి ద్రోహదం పడి అంటే ఏళ్ళు దృత్వాన్ని ఎక్కువగా మనం తీసేసుకొని తక్కువ ఏర్లు ఉన్న వాటిని ఎక్కువ ఏర్లుగా సామర్థ్యాన్ని పెంచి భూమిలోకి ఏర్లని ఏర్పరచడానికి ఎక్కువగా శక్తిని ఉపయోగపడుతుంది అంటే వేసవిలో ఒక్కోసారి చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది ఎండకి తీవ్రతకి చనిపోయే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు కనుక మనము యొక్క ఎప్సన్ సాల్ట్టు యూజ్ చేసుకున్నట్లయితే ఉన్నట్లయితే చెట్టు చాలా గురువుగా హెల్దీగా ఉంటుంది ఎక్కువగా చాలా మందిని నాకు రిక రికమెండ్ చేస్తూ ఉంటారు సార్ మా ఫ్లవర్స్ అని ఎక్కువగా రావట్లేదు ఫ్రూట్స్ రావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎక్కువ ఇట్లా ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ అని యూజ్ చేసేసుకోండి మనకి ఈ యొక్క ఎప్సమ్ సాల్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మట్టిని తీసుకొని పక్కన దాంట్లో యొక్క ఎప్సమ్ సాల్ట్ కనుక కొంచెం ఒక టూ స్పూన్స్ వేసుకొని మట్టి క్లోజ్ చేసుకొని ఒక గంట గంట తర్వాత వాటర్ కనుక పోసుకున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత చెట్టు అనేది మీకు ఫ్రూట్స్ అదేవిధంగా ఈ యొక్క ఫ్లవర్స్ అనేవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదేవిధంగా చెట్టు అనేది పచ్చగా లేకపోవటం వల్ల పసుపు బారి ఉండటం వల్ల చెట్లు అనేది చాలా వరకు ఉంటూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సాల్ట్ సాల్ట్ని ఒక లీటర్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఎప్సన్ సాల్ట్ వేసుకొని మీరు చెట్లు ఎక్కడైతే పచ్చగా ఉన్నాయో అక్కడ స్ప్రే చేసుకున్నట్లయితే మీకు చెట్టు గ్లోయింగ్ షైనింగ్గా వచ్చి చెట్టు అనేది పచ్చగా గ్లోగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ రాలిపోతున్నప్పుడు కూడా మనము ఎప్సిన్ సాల్ట్ని వాటర్లో వేసుకొని వాటిని లిక్విడ్ రూపంలో మనం ఇచ్చుకున్నట్లయితే చెట్టు అనేది చాలా గ్లోగా ఉంటుంది ఎందుకు ఉంటుందంటే మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పేసి ఇది ఎప్పుడైతే మన చెట్లకి కానీ హార్వెస్ట్ కానీ ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడే మన చెట్టు అనేది ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే మన బాడీలో శక్తి ఉంటేనే కదండి మనం పనిచేస్తాము అదేవిధంగా మన చెట్లకు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అనేది ఉంటేనే మన చెట్లకి వచ్చి చార్ వేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఆ ఎప్సన్స్ వాళ్ళని మాత్రం మీరు కన్ఫామ్గా యూజ్ చేయండి మీరు మాత్రము ఆకుకూరల్లో ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేయొద్దండి ఎందుకు యూజ్ చేయొద్దు అంటే వాటిలో ఆల్రెడీ మైట్రేషన్ పవర్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఆ జింక్ లోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీ అవ్వటం వల్ల చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆకుకూరలు మాత్రం యొక్క ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేయొద్దు అండి ఒకసారి యూజ్ చేసి ఉన్నట్లయితే ప్లాంట్స్ చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి